Welcome to Lakshmi Skills. ఇప్పుడు మనం చూద్దాము ఎంఎస్ వర్డ్ లో ఫిల్లర్ అండ్ ర్యాండ్ టెక్స్ట్. సో ర్యాండ్ టెక్స్ట్ అంటే ఏంటి? మనకు డిఫాల్ట్ పారాగ్రాఫ్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకునే డాటా నార్మల్ గా, అంటే మనం ప్రాక్టీస్ కి మనం క్రియేట్ చేసుకోవాలి అంటే మనం ర్యాండ్ టెక్స్ట్ ని యూజ్ చేసి మనం డిఫాల్ట్ పారాగ్రాఫ్స్ ని ఎంఎస్ వర్డ్ లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగానంటే ఈక్వల్ సైన్ ర్యాండ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్. చూడండి, మనకు బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేస్తే మనకి ఎన్ని పారాస్ ఉన్నాయో అన్ని పారాస్ ఇన్సర్ట్ అవుతాయి. ఇన్ కేస్ మీకు ఇలా కాదు, మీకు ఇన్ని పారాగ్రాఫ్స్ వద్దు, ఓన్లీ వన్ పారాగ్రాఫ్ కావాలి, టూ పారాగ్రాఫ్స్ కావాలి, త్రీ కావాలి, ఇలా మనకు అవసరమైన అన్ని పారాగ్రాఫ్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఫార్ములా యూజ్ చేయాలి, ర్యాండ్ బ్రాకెట్ ఓపెన్. నాకు ఎగ్జాంపుల్ ఒక టూ పారాగ్రాఫ్స్ కావాలి, బ్రాకెట్ క్లోజ్ ఉంటారు. చూడండి, వచ్చేసింది ఓన్లీ టూ పారాగ్రాఫ్స్ వచ్చేసారి. సో ర్యాండ్ కాకుండా మీరు ఇంకొక లాంగ్వేజ్, వేరే లాంగ్వేజ్ పారాగ్రాఫ్స్ ని ఇన్సర్ట్ చేయాలి అని అంటే మీరు ఇంకొక ఫార్ములా కూడా యూజ్ చేయాలి. ఈక్వల్ సైన్ లోవర్ దాన్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్. చూడండి, మనకు వేరే లాంగ్వేజ్ మనకు వచ్చేసాయి. సో ఇక్కడ కూడా సేమ్, మనకు ఇన్ని ఇన్ని పారాగ్రాఫ్స్ వద్దు అని అనుకుంటే, ఎగ్జాంపుల్ వన్ పారాగ్రాఫ్స్ కావాలి అని అనుకుంటే మీరు వన్ పారాగ్రాఫ్, టూ పారాగ్రాఫ్ ఇలా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫిల్లర్ అండ్ ర్యాండ్ టెక్స్ట్ ని యూజ్ చేసి మనం డేటాని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ డేటా మనకు రియల్ టైమ్ లో ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం డాక్యుమెంట్ మనం టైప్ చేయడానికి కానీ అట్లాంటి టైం ని అంటే ప్రాక్టీస్ చేయడానికి డాక్యుమెంట్ టైప్ చేయాలి. సో డైప్ పైన చేసుకోవచ్చు, లేదా మీరు ఈ విధంగా ర్యాండ్ టెక్స్ట్ ని యూజ్ చేసి మీరు ఇక్కడ నుంచి ఫార్మాటింగ్స్ మీరు ఏమైనా చేంజ్ చేయాలి అనుకున్నా, క్వశ్చన్ పేపర్స్ లాంటి ఏమైనా ప్రిపేర్ చేయాలనుకున్నా, బుల్లెట్స్ ఎలా వస్తాయి చూడాలి అనుకున్నా, నెంబరింగ్ ఎలా ఉంటుంది చూడాలి అనుకున్నా, లెఫ్ట్ రైట్ సెంటర్ ఎలా తీసుకోవాలి, జస్టిఫై అంటే ఏంటి, సో ఇవన్నీ మీరు జస్ట్ నార్మల్ గా మీరు ప్రాక్టీస్ చేయాలి అని అంటే మీకు ఈ డిఫాల్ట్ పారాగ్రాఫ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. అర్థమైందా వ్యూవర్స్? ఈ విధంగా మనం ర్యాండ్ టెక్స్ట్ ని, లోరెమ్ టెక్స్ట్ ని మనం యూజ్ చేసి మనం డిఫాల్ట్ పారాగ్రాఫ్స్ ని మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.